Hey guys, where are you? Come fast, it's only late, yeah? Okay, I'm in the parking. Come fast, okay? Hello, excuse me. What for? Ray, amma enna chepu? Yeah, mai. Enta mandi unnara? Ray. మా వాడు లైఫ్ లో ఒకసారి కమిట్ అయ్యాడు. ఆడి లవ్ బ్రేక్ అవుతే మేము హార్ట్ అవుతాం. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ గైస్? ఇంటి కోసం కదా వెయిట్ చేస్తున్నావు. యా నా అమ్మాయిని కలుస్తావుగా. అఫ్ కోర్స్ కలవా కూడా అని చెప్తున్నాను కదరా. రై వీడు మాటలతో వినే రకం కాదురా. నాలుగు తగిలిస్తే అప్పుడు ఏంట్రా నువ్వు తగిలించేది? నిజం కొట్టేశాడు. నన్నే కొడతావా? రై నువ్వు అంబులెన్స్ ఫోన్ చేయి, నువ్వు హాస్పిటల్లో బెడ్ అరేంజ్ చేయి, నా కొడుకును కొత్త బాడీలో పాటని పగిలిపోయి. నేను కొరికింది ఎక్కడ, నువ్వు కొట్టింది ఎక్కడ? హలో పోలీస్ స్టేషన్. మీరెందుకండి సారీ చెప్పడం? బాస్ నా వల్ల తప్పు జరిగింది. మా వల్ల లైఫ్ లో ఫస్ట్ టైం కాలర్ పట్టుకున్నాడు. అది కొన్ని ఆఫీస్ ముందు నువ్వు కేవలం నా ఫ్రెండ్ కి ఫ్రెండ్ సాఫ్ట్ కార్డ్ ఎందుకు అరేంజ్ చేస్తావు? అది నేను చేసిన తప్పు. ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. దీపిక ఎవరు ఇలాంతా ఏంటిది? నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సారీ దీపిక, నీ ఫ్రెండ్ కి జాబ్ ఇప్పించడం నా వల్ల కాదు. డోంట్ రెడీ కాల్ మీ బాయ్ మూవ్. ఆర్ యు హ్యాపీ నా? కష్టపడి ఇంటర్వ్యూ వర్క్ వస్తే మొత్తం నాశనం చేశావు. అసలు నా ఉద్దేశం అది కాదండి. నా లైఫ్ ని డిస్టర్బ్ చేసిన చాలు, నన్ను వదిలే. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. అరే అది కాదండి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ జాబ్ వస్తే నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అనుకుంటే కొత్త ప్రాబ్లంలా వీడొకడు తయారయ్యాడు. బస్ స్టాప్లో అమ్మాయిలు ఏడిపించడం, చైన్ స్నాచింగ్లు చేయడం బాగా అలవాటైపోయిందిరా మీకు. ప్రాణాలు తీస్తానరే, చంపేస్తా. పిచ్చ పిచ్చ వేషాలు వేశారంటే తాట తీస్తానరే. హలో అన్న, చెమనన్నా నేను కిరణ్ని. ఏంలే అన్న, మా పిల్లలది చిన్న గొడవ అయింది. టీజింగ్ కేస్ సార్. అశోక్ నగర్ పిఎస్ లో ఉన్నా అన్న. ఒక్క నిమిషం అన్న. ఏమా చెమన్ తమ్ముడువా నువ్వు? అవునండి. ఆహా, మరి ఆ విషయం ముందే నీకు చెప్పలేదమ్మా. కానిస్టేబుల్ ఈ సెల్ తీసి బయటపడి వీళ్ళు తీసుకెళ్ళి సెల్ లోపలవే. అలాగే సార్. హలో. నమస్కారం అండి, నేను భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాను. ఏదో కేసులో మా స్టూడెంట్స్ అరెస్ట్ చేశారంట. అవునండి, ఈవ్ టీజింగ్ చేస్తుంటే అరెస్ట్ చేశారు. మా పిల్లలు అలాంటి వాళ్ళు కారు సార్. లేదు సార్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారంట. కేసు బుక్ చేశారండి? అదే ఆలోచిస్తున్నాను. స్టూడెంట్స్ కదా, భవిష్యత్ పాడవుతుందేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్స్పెక్టర్ గారు. దీనివల్ల కాలేజ్ రెప్యుటేషన్కి ఏ ప్రాబ్లం లేకపోయినా వాళ్ళ ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది. అందులోనూ కాలేజ్ టాపర్ ఉన్నాడు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. సరే సార్, మీరు మాత్రం పిల్లలకు కాస్త గట్టిగా చెప్పండి. ఓకే సార్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. చూడండి, ఇలాంటివి ఇంకెప్పుడు జరగకుండా చూసుకోండి, కెరీర్ స్పాయిల్ అవుతుంది. ఓకే, వెళ్ళండి. సార్, మా ఫ్రెండ్ కిరణ్ సార్. చెమనన్న తమ్ముడు కదా, మర్యాద చేసి పంపాలి కదా. నువ్వు వెళ్ళమ్మ, నువ్వు వెళ్ళు, నేను పంపిస్తాను, వెళ్ళు.
సారీ వాడి కీర్తి లవ్ చేస్తున్నాను అనుకున్నాం కానీ వాడి కీర్తికి జాబ్ ఇప్పిస్తాను అనుకోలేదురా. ఐఎమ్ రియలీ సారీ. రే చాలు రా చాలు, ఇంకా మీకు మీ ఫ్రెండ్షిప్ కో దన్నం రా బాబు. ఇంకా నాకు ఎవరు హెల్ప్ అవసరం లేదురా, నన్ను వదిలేయండిరా. అది కాదురా, అది కాదురా. ఏంట్రా వీడు? అబ్బాయి ఎలా ఉన్నాడు? చూడ్డానికి బాగానే ఉన్నాడు. థ్యాంక్స్ ఫర్ యువర్ ఒపీనియన్. వీడు నా స్నేహితుడు కొడుకు, ఈ మధ్య తెలిసిన వీడికి ఇంకా పెళ్లి కాలేదని. డాడీ, రెండేళ్ల నుంచి పెళ్లి గురించి మాట్లాడుతుంటే ఏదో కారణం చెప్పి అవాయిడ్ చేస్తున్నావు. ఈ మ్యాచ్ ఫిక్స్ చేసేసాను. నా ఒపీనియన్ అక్కర్లేదా? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేంత వరకు నో కమిట్మెంట్స్, ఇంతే కదా? సేమ్ ఓల్డ్ ఒపీనియన్. Yes, just 1 or 2 months లో జాబ్ లో సెటిల్ అవుతాను. ఆ తర్వాత డాడీ, 3 months, ఓన్లీ 3 months టైం ఇస్తున్నాను. 91st డే ఆ అబ్బాయితో నీ పెళ్ళి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, ఆ గొడవకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినా నా ఫ్రెండ్స్ చేసిన తప్పుకి నన్ను శిక్షిస్తారేంటండి? ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. అయినా మిమ్మల్ని ప్రేమించి నేను గొడవ ఎందుకు చేస్తాను? మీరు కనిపించిన దగ్గర నుంచి నేను పూర్తిగా మారిపోయాను. నా స్టడీస్ కూడా నేను దూరం అయ్యాను. రోజు మీరే చూస్తున్నారు కదా, మీకు నా ప్రేమ కనిపించట్లేదా? ప్లీజ్ అర్థం చేసుకోండి, మీరు నన్ను అవాయిడ్ చేస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ప్రేమిస్తున్నానండి. ప్రేమ? నా పరిస్థితి తెలుసా నీకు? ఆ ఉద్యోగం ఎంత ఇంపార్టెంటో తెలుసా? చాలా కష్టపడి ఇంటర్వ్యూ ఎవరికి వస్తే మొత్తం నాశనం చేశాం. అది కాదండి, పోలీసుల దగ్గర దెబ్బలు తిన్నా కూడా నీకు బుద్ధి రాలేదా? నేను చెప్పానా నా కోసం మీ వాళ్ళందరినీ వదులుకోమని? మీ పాటికి మీరు ప్రేమించేసుకుని ఏదేదో ఊహించుకుని కళ్ళలు కంటూ ఉంటారు. అసలు ఏంట్రా మీరు? మేము ఒక్కసారిగా కాదనేసరికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు, లేదా కసితో చంపేస్తారు. నాకు నువ్వంటే అసహ్యం. మీరు అలా అనకండి, మీరు లేకపోతే నేను బతకలేను. నిన్ను ప్రేమించడం ఇంపాసిబుల్. చావాలనుంటే చచ్చిపో, చావాలనుంటే చచ్చిపో, చావాలనుంటే చచ్చిపో. గుడ్ మార్నింగ్ సార్. ప్రపంచంలో నన్ను సార్ అని ఎవరు పిలవరు. రాగ్నా, నేనన్నా నారాయణ. నువ్వెవరో నాకు తెలియదు. హలో హలో, నేనన్నా. నిన్న బార్లో కలిసావు, నా లవ్కి హెల్ప్ చేస్తానని చెప్పావు. ఓ దేవదాస్, ఏంటమ్మా.